విజయవాడలో ఒక కీలక రాజకీయ నేత వంగవీటి రాధ. అయితే ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో ఉన్నారు? జగన్ పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత చంద్రబాబు పంచన చేరారు, కానీ ఆ పార్టీకి ఇప్పుడు అంటి ముట్టనట్లు ఉంటున్నారు. నిజానికి వంగవీటి రాధ రాజకీయాల్లో ఎప్పుడూ స్థిరంగా ఉన్నది లేదు. తరచుగా పార్టీలు మారడం ఆయనకు అలవాటే. కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం, ఇలా ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీలన్నీ రౌండ్ వేసేశారు రాధ. ఈ ఏడాది ఆరంభం వరకు వైకాపాలో ఉన్న రాధ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు, కానీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత తెలుగుదేశం కోలుకోలేని పరిస్థితుల్లో ఉండడంతో ఆయన ఆలోచన మారిపోయాయి. ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన చూపు జనసేనపై పడిందా అంటే అవునని అనిపిస్తోంది. తాజాగా రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంగవీటి రాధ కలిశారు. దీనికంటే ముందు ఆయన నాదెండ్ల మనోహర్తో రాధ భేటీ అయ్యారు, కానీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత తెలుగుదేశం కోలుకోలేని పరిస్థితుల్లో ఉండడంతో ఆయన ఆలోచనలు మారిపోయాయి. ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన చూపు జనసేనపై పడిందా అంటే అవునని అనిపిస్తోంది. తాజాగా రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంగవీటి రాధ కలిశారు. దీనికంటే ముందు ఆయన నాదెండ్ల మనోహర్తో రాధ భేటీ అయ్యారు. ఎన్నికల్లో పరాభవం నుంచి కోలుకున్న జనసేన అధినేత ఏపీ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. జనసేనలో కూడా ఉత్సాహం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వంగవీటి వారసుడు ఆ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విజయవాడలో నిర్వహించిన టీడీపీ జనరల్ బాడీ సమావేశానికి రాధ రాకపోవడంతో ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పవన్తో భేటీతో ఈ ప్రచారం నిజమేని అర్థమవుతోంది. మరి వంగవీటి మళ్లీ ఇంత త్వరగా పార్టీ మారతారా అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.